దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని ఇంతవరకు ప్రేమించి మన ఎడల ఆయన చూపిన ఆయన కృపా మహదైశ్వర్యంకై దేవునికే మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ఈ దిన వర్తమానాన్ని ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, ఘనమైన యేసయ్య, మా ఆదరణ మా బలమైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తున్నాం. సమయంలో మీ నామం పేరిట చేరిన ప్రతి బిడ్డలను, ప్రతి వారిని మీరు ఒకసారి దర్శించి చదవబడుతున్న వాక్య భాగాన్ని, ప్రకటించబడుతున్న వర్తమానాన్ని మా కొరకు ఆశీర్వదించండి. ప్రతి వారికి దీవెనకరంగా, మీ నామానికి మహిమకరంగా మీరు దేవా ఈ కార్యక్రమాన్ని ఫలింపచేయవలసిందిగా యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది నా వర్తమానం కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం 23వ కీర్తన 3వ వాక్యాన్ని చదివి ధ్యానం చేసుకుందాం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. భక్తుడైనటువంటి దావీదు రాసినటువంటి ఈ సుప్రసిద్ధమైనటువంటి 23వ కీర్తన ప్రతి ఒక్కరికి సుపరిచితమైన మాటలు. అందులో నుంచి ఒక మాట ఈరోజు మనం ధ్యానించుకుందాం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అంటున్నాడు భక్తుడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ప్రియులారా, దేవుడు తన ప్రాణానికి సేద తీరుస్తున్నాడు అనే మాట భక్తుడు ఇక్కడ ఉపయోగించడం మనం చూస్తున్నాం. ఈరోజు నా ఒకసారి మనం ఆలోచన చేస్తే, అనేక మంది ఈరోజు ఎన్నో ప్రయాసల్లో, ఉరుకులు పరుగులు జీవితంలో, తొందరపాట్లలో, ఏదో జరగలేదనో, దేనికోసమో తాపత్రయపడి పరుగులు తీస్తూ ప్రాణాలకు నెమ్మది లేకుండా బ్రతుకుతున్న ఈ రోజుల్లో ఈ వాక్యం ఎంతో అవసరమని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఆయన నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు అంటున్నాడు భక్తుడు. అంటే మన ప్రాణాలకి సేద తీర్చే దేవుడు మన దేవుడు అన్నమాట. అంటే ఈరోజున మనం చేస్తున్నటువంటి పనులను బట్టి కావచ్చు, ఒత్తిడిని బట్టి కావచ్చు, అనేక మంది బైబిల్ గ్రంథంలో సంసోను గొప్ప బలవంతుడు, కానీ ఆయన ప్రాణము విసిగి చావగోరును అనే మాట మనం చూస్తాం. అంటే కొంతమంది ప్రాణానికి ఆయాసం కలిగించే విధంగా తమ పనిపాట్లో పడిపోతున్నారు. ఆర్థిక సమస్యలు కావచ్చు, లేకపోతే పోటీతత్వం, ఇప్పుడున్నటువంటి సమాజంతో పాటు పోటీపడి గెలవలేకపోతామనే భయంతో కావచ్చు, లేకపోతే వెనకబడిపోయామనేటువంటి బాధతో కావచ్చు, చాలామంది రోజున ప్రాణాలు విసిగిపోయి అలసిపోయి నెమ్మది లేకుండా బ్రతుకుతున్నటువంటి కాలంలో దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను. నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అనే మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇది దావీదు రాసినటువంటి కీర్తన భాగం చూసినట్లయితే తన జీవితంలో ఎన్నో శ్రమలు, శోధనలు, ఎన్నో విధములైనటువంటి ప్రతిబంధకాలు, మరణకరమైన పరిస్థితులు, పారిపోయే స్థితి, నిలకడలేని జీవితం, ఇటువంటి ఎన్నో అనుభవాలు దావీదు చూశాడు. అయితే వీటన్నిటి మధ్యలో తన ప్రాణమునకు సేద తీర్చే, తన ప్రాణానికి ఉపశమనం లేకపోతే నెమ్మది కలిగించేది ఎక్కడని చూస్తే, నా దేవుడు నా ప్రాణానికి నాకు సేద తీరుస్తున్నాడు అనే సంగతి దావీదు గ్రహించుకున్నాడు. గనుకనే ఈ 23వ కీర్తనలో ఈ మాట చెప్తున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు. అంటే మన ప్రాణాలకి అలసిపోయినప్పుడు, లేకపోతే ప్రాణం విసిగిపోతున్నప్పుడు, సమస్యలు కావచ్చు, శోధనలు కావచ్చు, ఎదురవుతున్నటువంటి ప్రతిబంధకాల్లో చాలామంది రోజున విసిగి వేసారిపోతున్నారు. అటువంటి సమయంలో ఒక సేద తీర్చేటువంటి, నెమ్మది కలిగించేటువంటి దేవుని సన్నిధి మనకి ఎంతో అవసరం. చూడండి, ఇక్కడ ఆయన నా ప్రాణమునకు సేద తీరుస్తున్నాడు. పరుగు పరుగున, ఉరుకులు పరుగులు జీవితంలో జీవిస్తున్నటువంటి అనేక మంది రోజున ఆయాసంలో పడిపోయారు తప్ప, ఆదరణ కలిగించే సమయం, ఆదరణ కలిగించే లేకపోతే ఓదార్పునిచ్చే, సేద తీర్చే సమయం లేకుండా ఈ రోజున చాలామంది గడుపుతున్నారు. కొంతమంది అంటూ ఉంటారు, మాకు తినడానికి కూడా తిరిగి లేకుండా అయిపోయిందండి అని. అయితే కావచ్చేమో, కానీ ఎంత నీవు ప్రయాసపడినా మరి ప్రతి మనిషికి కూడా సేద తీరేటువంటి, సేద తీర్చేటువంటి సమయం అవసరం. ఆ సేద తీరేది ఎక్కడై ఉండాలంటే దేవుని సన్నిధిలో అయితే అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆయన నా ప్రాణమునకు సేద తీరుస్తున్నాడు అనే మాటను ఇక్కడ ఉపయోగించడంలో ఆయన దేవుని సన్నిధిలో అనుభవించినటువంటి, దేవుడు తన ప్రాణమును ఎలా సేద తీర్చాడో ఆ సంగతి దావీదు అనుభవించాడు గనక ఆ మాట చెప్పగలుగుతున్నాడని నేను అనుకుంటున్నాను.
ఎందుకంటే ఒంటరిగా అరణ్యంలో గొర్రెల వెంబడి తిరుగుతున్నటువంటి ఆయన జీవితం చూస్తే ఎవరూ లేరు. ఆ గొర్రెల వెంబడి పరుగులు తీసి వాటిని అరణ్యంలో తోలుకొని వెళుతున్నప్పుడు ఎలాంటి ప్రతికూలతలు ఎదురైనాయో మనకు తెలియదు. కానీ దేవుని సందులో ఆయన కనుగొన్నాడు ఒకటి ఏంటంటే, ఆయన నా ప్రాణానికి సేద తీరుస్తున్నాడు. మరి బైబిల్ గ్రంథంలో ఈ సేద తీర్చే అనుభవాలు, దేవుడు ఎలా సేద తీరుస్తున్నాడో కొన్ని సంఘటనలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజున ఒకవేళ మీరు అలసిపోయి జీవితంలో ఓదార్పు లేక నెమ్మది లేక ప్రాణాలు విసిగిపోయిన పరిస్థితుల్లో తొందరపాట్లు నెమ్మది లేకుండా జీవిస్తున్నటువంటి జీవిత విధానంలో ఉన్నట్లయితే ఒక్కసారి ఈ దేవుని యొక్క సమయాన్ని దేవుని కొరకు మీరు కేటాయించి దేవుని సందులో ఒక్కసారి ఆలోచించండి. మన ప్రాణాలకు సేద తీర్చగలిగిన దేవుడు మనకున్నాడని మీకు అర్థమవుతుంది. ఎలాగో చూస్తే మొదటి సమయాలు గ్రంథంలో 16:23 చదువుతున్నాను. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతని విడిచిపోయెను, అతడు సేద తీరి బాగాయెను. సౌలు దేవుని యొక్క మాటను ధిక్కరించి దేవుని చెప్పినటువంటి పనిని చేయకపోవడం వలన దేవుడు అతన్ని రాజుగా ఉండకుండా నిరాకరించి అతని స్థానంలో చిన్నవాడైనటువంటి దావీదుని రాజుగా అభిషేకం చేయిస్తాడు సమూయేలు చేత. అప్పుడు దావీదు మీదకి పరిశుద్ధాత్మ దిగి వస్తే సౌలు మీదకి దురాత్మ ఒకటి వచ్చి అతను ఏం చేయటం మొదలుపెట్టిందంటే వెరపు కలిగిస్తుంది, వెరపిస్తుంది. అంటే అతను ఆ వెరపించినప్పుడల్లా అతను ఏం చేస్తున్నాడంటే పిచ్చి మాటలు మాట్లాడుతూ పిచ్చి చేష్టలు చేస్తూ, అంటే ఒక రకంగా చెప్పాలంటే అరుపులు కేకలు అక్కడ ఏదుంటే అది ఇసిరేయటం, ఇట్లాంటి ఒక రకమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు పనివాళ్ళందరూ కూడా భయపడిపోయి సౌలు యొక్క స్థితి ఎలా బాగవుతుందో వాళ్ళకి అర్థం కాలేదు. ఆ దురాత్మ వచ్చినప్పుడల్లా అతడు ఏం చేస్తున్నాడంటే రకరకాలైనటువంటి బూతులు, రకరకాలైనటువంటి వ్యర్థమైన మాటలు, తిట్లు, అరుపులు, కేకలు, ఇలా ఏది పడితే అది విసిరేయటం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నప్పుడు పనివాళ్ళందరూ కూడా ఇతనికి ఏదో ఒక రకంగా ఈ దురాత్మ నుండి ఇతనికి ఉపశమనం కలిగిస్తే అతడు సేద తీరి బాగవుతాడని వారు ఆలోచించి వారు చేసినటువంటి ఒక ఆలోచన ఏంటంటే సితారాన్ని చమత్కారంగా ఎవరైనా వాయించగలిగితే, అంటే ఒక మంచి సంగీత వాయిద్యం, ఆ సంగీతాన్ని విన్నప్పుడు అతను కలిగిన వెరపంతా కూడా పోయి నెమ్మది కలిగిన వాడుగా సేద తీరి బాగవటం వాళ్ళు కనుగొని వెంటనే సౌలు బాగున్నప్పుడు వెళ్ళి అన్నారు కదా, అయ్యా నీవు ఇదివేళ నీ మీద దురాత్మ వచ్చినప్పుడల్లా కూడా నువ్వు ఇట్లా పిచ్చి మాటలు మాట్లాడుతూ పిచ్చి కేకలు వేస్తూ ఇట్లా చేస్తున్నావు, అందుకని మేము ఒక ఆలోచన చేసాం, సితారాన్ని చమత్కారంగా వాయించే ఒకరిని తీసుకొస్తాం, అతడు సితారాన్ని వాయిస్తున్నప్పుడు నీవు సేద తీరి బాగవుతావయ్యా అని చెప్పినప్పుడు సరే అటువంటి వాడు ఎక్కడుంటాడో కనుగొనండి అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మను కలిగినటువంటి దావీదును వారు కనుగొని వారు దావీదును తీసుకుని వస్తారు. దావీదు ఈ సౌలు మీదకి దురాత్మ వచ్చినప్పుడల్లా దావీదు సితారాని చక్కగా వాయించినప్పుడు ఆ చక్కని సంగీతానికో లేక దావీదు కలిగి ఉన్న దేవుని ఆత్మను బట్టో ఆ సౌలు ఏమవుతున్నాడంటే సేద తీరి బాగవుతున్నాడు. ఈరోజున ప్రతి కుటుంబంలో ప్రతి మనిషి జీవితంలో పిచ్చి పిచ్చి కేకలు, అరుపులు, ఎక్కడ చూసినా శోధనలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవటం కారణం ఏంటంటే అదొక దురాత్మని అక్కడ సౌలు గురించి చెప్పబడింది. ఈరోజున మరి ప్రతి కుటుంబంలో ఈ అరుపులు కేకలు ఏంటి, ఎందుకు నెమ్మది లేకుండా వీళ్ళు అరుచుకుంటున్నారు ఒకళ్ళొకళ్ళు, ఎందుకు శోధించబడుతున్నారు, ఎందుకు నెమ్మది లేకుండా నువ్వంటే నువ్వనుకొని ఎందుకు ఇలా అయిపోతున్నారని ఆలోచన చేస్తే వాళ్ళ మధ్యలో ఏదో ఒక దురాత్మ లేకపోతే ఏదో ఒక శోధనో లేదా వారి కుటుంబ వారి ప్రాణాలని విసిగించే పరిస్థితులు ఏవో కుటుంబాలని కలవరపాటు చేస్తున్న ప్రియులారా, అటువంటి వారికి సేద తీర్చడానికి ఒక దేవుని సన్నిధి కావాలి, ఒక దేవుని సన్నిధి కావాలి, దేవుని ఆత్మ కలిగినటువంటి ఒక దావీదు కావాలి. దావీదు వచ్చి ఆ సితారాను చమత్కారంగా వాయిస్తున్నప్పుడు అతడు సేద తీరి బాగవుతున్నాడు. ఇది చూడండి 23వ వచనం, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను, అతడు సేద తీరి బాగాయెను. చూసినట్లయితే దావీదు వచ్చి ఎప్పుడైతే సితారాని చక్కగా తనకున్నటువంటి నైపుణ్యాన్ని బట్టి ఆ సితారాన్ని ప్లే చేస్తున్నప్పుడు ఆ సౌలు సేద తీరి బాగవుతున్నాడు. నిజమే, ఈరోజున మనకు కూడా సేద తీరాలని చెప్పి చాలామంది రకరకాల చోట్లకి వెళ్తున్నారు. దయచేసి ఒకసారి ఆలోచించండి, మీరు వెళ్ళే చోట మీకు సేద తీరుతుందో లేదో నాకు తెలియదు,
రెస్ట్ అని, వీకెండ్స్ అని, ఇలా రకరకాలైన ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకొని, ట్రెక్కింగ్స్ అని, ఇంకా కొంతమంది అయితే డ్రింకింగ్ అలవాటు చేసుకొని రకరకాలమైనటువంటి వ్యసనాల్లో పడిపోయి ఎక్కడికో వెళితే మాకు కాస్త నెమ్మది దొరుకుతుంది, ఎక్కడికో వెళితే ఏదో చేస్తే సమయం దొరికినప్పుడు, ఖాళీ దొరికినప్పుడల్లా ఏదో ఒక వ్యాపకం పెట్టుకొని అని చెప్పి రకరకాలైనటువంటి పాపపు మార్గాల్లో పడిపోతున్నారు. ప్రియులరా, అవి ఇంకా ప్రాణాలను విసిగిస్తాయి, అవి జీవితాలను పాడు చేస్తాయి. కానీ దావీదు చూస్తే, దావీదు దేవుని ఆత్మ కలిగిన వాడై సితారాన్ని చక్కగా వాయిస్తున్నప్పుడు దావీదు కనుగొన్నాడు ఏంటంటే, నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు అని. అలాగే తనకు సేద తీర్చినటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాడు. అదే సమయంలో తనతో పాటు, తనతో ఉన్నటువంటి తన రాజు అయినటువంటి సౌలుకు కూడా సేద తీరేటట్టుగా చేయగలుగుతున్నాడు. అవును ప్రియులారా, ఈరోజున మనకి సేద తీరే ప్రదేశాలు ఎక్కడెక్కడో ఉన్నాయని వెతుక్కొని ఎక్కడెక్కడికో వెళ్ళొద్దు. దేవుని సన్నిధిలో నీవు సేద తీరగలవు, నీ సమస్యలు తీరిపోగలవు, నీ మనస్సు బాగవుతుంది. వ్యాకులు పడి, కలవరపడి, అరుపులతో, కేకలతో, గొడవలతో జీవితాలను గడుపుకోవద్దు. నెమ్మది కలిగి చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. చక్కని దేవుని యొక్క స్తుతి ఆరాధన, దేవుని ఘనపరచండి, దేవుని మహిమపరచండి, దేవునితో గడపండి. నిత్యము ఉదయకాలపు దేవుని స్తుతి ఆరాధన, దేవుని ప్రతి కుటుంబంలో ఉదయకాలపు ప్రార్థన, దేవుని ఉదయమే స్తుతిస్తూ పాడి ప్రార్థన చేసిన ప్రతి కుటుంబం సంతోషంగా నెమ్మదిగా ఉంటుంది. ఏ కలవరాలు, ఏ కలతలు ఆ కుటుంబాలని కలవరపరచకుండా దేవుని సన్నిధి వారిని నడిపిస్తుంది ప్రియులారా. అందుకనే పరిశుద్ధాత్మను కలిగి ప్రతి ఒక్కరు కూడా సేద తీర్చే దేవుని సన్నిధికి మీరు రావాలని ప్రభు పేరు నేను మీకు తెలియపరుస్తున్నాను. దావీదు దేవుని ఆత్మ కలిగిన వాడై సితారాన్ని వాయించినప్పుడు సౌలు సేద తీరి బాగవడం చూస్తున్నాం. అలాగే సేద తీరే మార్గం, మరొక మార్గం మీకు ఆది కాండంలో నేను చూపించాలనుకుంటున్నాను. ఆది కాండం 18వ అధ్యాయంలో ఒక మాట చూస్తే 3 నుండి 5 వరకు ఉన్న వచనాలు, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని వద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయుమనగా అబ్రహాము గుడారములను సారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే ఆది కాండంలో ఈ సంఘటన తెలియని వారు ఉండకపోవచ్చేమో. మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పిస్తాను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం తెస్తాను, మీ ప్రాణాలను బలపరుచుకోండి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీరు మీ దాసుని ఎందుకు వచ్చారని చెప్పినప్పుడు వారు కూడా ఏమన్నారంటే, నువ్వు వెళ్ళి చెప్పినట్లు చేయమని చెప్తున్నారు. ఇది చూడటానికి ఒక చారిత్రకమైన సంఘటన మనందరికీ తెలుసు. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక చక్కని పాఠం ఉంది. అదేంటంటే, అది ఎండవేళ, 3 మనుషులు కనబడేటప్పటికీ వారు బాటసారులు అనుకున్నాడు. వారు బాటసారులో లేక ప్రయాణమై వచ్చారనుకొని తన గుడారపు ద్వారం నుంచి పరుగు పరుగున వచ్చి వారి దగ్గరికి వచ్చి ఇలా వేడుకుంటున్నాడు. వారిని ఏమనంటే, నేను కొంచెం నీళ్లు తెప్పిస్తానయ్యా, కాళ్ళు కడుక్కోండి, అలసట తీర్చుకోండి, కొంచెం నీళ్లు తెస్తాను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఆ చెట్టు కింద అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం తెస్తాను, మీ ప్రాణాలను బలపరుచుకోండి, ఆ తర్వాత మీ మార్గం కూడా మీరు వెళ్ళవచ్చు అని చెప్తున్నాడు. అంటే అది ఎండవేళ, ఎండవేళలో ప్రయాణం అవుతున్న వారికి అలసట కలగటం సహజం. సేద తీరాలి, సేద తీరడానికి వారు ప్రయాణికులుగా కనిపిస్తున్నారు. ఆ ప్రయాణికులుగా కనపడినటువంటి వారిని అబ్రహాము తన గుడారంలోంచి గబగబ పరుగు పరుగున బయటకు వచ్చి ఏమంటున్నాడంటే, వారిని ఎదుర్కోవడానికి వెళ్ళి వారి ఎదుట సాగిలపడి, దయచేసి కొంచెం నీళ్లు తెస్తాను, కాళ్ళు కడుక్కోండి, మీ అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం తెప్పిస్తాను, మీ ప్రాణాలను బలపరుచుకోండి, అప్పుడు మీ దారిని మీరు వెళ్ళవచ్చు అని చెప్తున్నాడు. దేవుడు అబ్రహామును దర్శించాడని ఆ తర్వాత మనకు తెలుస్తుంది. అతడు తెలియకనే దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చాడని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇట్లా ఈ సందర్భాన్ని గురించి అనేక విధాలుగా అనేక మంది రకరకాల వ్యాఖ్యానాలు చేసి ఉండొచ్చు. కానీ నేను ఇప్పుడు వ్యాఖ్యానం చేయట్లేదు కాదు, కానీ ఈ సందర్భాన్ని బట్టి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రోజున మనం కూడా జీవితం అనే ప్రయాణంలో ఉన్నాం. ఈ ప్రయాణంలో వెళుతూ ఉన్నప్పుడు ఎండవేళ,
చీకటి సమయాలు, చలికి వణికించే పరిస్థితులు, వర్షానికి తడిసిపోయి ఇలా రకరకాలుగా జీవితం అనేటువంటి ప్రయాణంలో అనేక అనుభవాల గుండా వెళుతున్నప్పుడు మనకి ఎక్కడైనా ఒక సేద తీరే ప్రదేశం దొరికితే బాగుండు అని ప్రతి మనిషికి అనిపిస్తుంది. ఇక్కడ దేవుడే ప్రయాణమై వెళుతున్నట్టుగా అనిపించినప్పుడు అబ్రహాము పరుగు పరుగున వెళ్ళి, కొంచెం నీళ్ళు ఇస్తానయ్యా, మీరు అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం ఇస్తానయ్యా, మీరు ప్రాణాలను బలపరుచుకొని మీ దారిని వెళ్ళవచ్చు అని చెప్తున్నాడు. అంటే ఈ రోజున మనకి అలసట తీర్చేది ఒకటి దేవుని సన్నిధి, రెండవది చూస్తే మనం ఒక గుడారంలో, అది చెట్టు కింద మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనం, అంటే చెట్ల మధ్యలో గుడారం వేసుకొని అక్కడ అబ్రహాము ఎండవేళల వారిని ఏం చేస్తున్నాడంటే ఒక చెట్టు కిందకి ఆహ్వానిస్తున్నాడు, లేక తన గుడారానికి ఆహ్వానిస్తున్నాడు. మీరు కూర్చోండి, అలసట తీర్చుకోండి, కొంచెం నీళ్ళు ఇస్తాను తీసుకోండి, కొంచెం ఆహారం తీసుకొస్తాను, మీ ప్రాణాలను బలపరుచుకోండి అంటున్నాడు. ఈ రోజున మనం కూడా ఆలోచించండి ప్రియులారా, మనం చేస్తున్నటువంటి జీవిత పరుగులో కొంతమంది అంటూ ఉంటారు, తినడానికి కూడా తిరిగి లేదండి అని. దయచేసి మీ ప్రాణాలను బలపరుచుకోండి, మంచి ఆహారం తీసుకోండి, చక్కని నీళ్లు తాగండి. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా డాక్టర్స్, డైటీషియన్స్, బ్యూటీషియన్స్ చెప్తుంది ఏంటంటే మంచినీరు ఎంత తక్కువ తాగితే అంత మంచిదని చెబుతున్నారు. కానీ ఇవాళ నీళ్లు తప్ప మన వాళ్ళు చాలా తాగేస్తున్నారు. ఆ తాగుళ్ళు మానండి, మాని చక్కగా మీ ప్రాణాలని అలసట తీర్చేటువంటి చల్లటి చక్కటి నీళ్లతో మీరు అలసట తీర్చుకోండి, మంచి ఆహారం తీసుకోండి. రొట్టెలు మాంసం తీసుకొచ్చి అబ్రహాము ఆ దేవునికి వడ్డించినట్టుగా మనం చూస్తాం. అంటే మన ప్రాణాలను బలపరిచేది, మనకి అలసట తీర్చేది ఏంటంటే మంచి ఆహారము, చక్కటి నీళ్లు. మరి ఈ రోజున ఇంతటి ఒక చిన్న చిట్కాని మనం ఏం చేయలేకపోతున్నాం అంటే పాటించలేకపోతున్నాం. కొంతమంది టైం తప్పి, వేళ తప్పి, కొంతమంది అయితే అసలు భోజనాలే మానేసేసి డబ్బు డబ్బు, లేకపోతే కెరియర్ అంట తినటానికి కూడా సమయం కేటాయించలేకపోతున్నారు. దయచేసి సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే మీ ప్రాణాలను బలపరిచేటువంటి, ఒక శారీరకంగా చూస్తేనేమో ఆహారం తీసుకొని బలపరుచుకోండి, ఆత్మీయంగా కూడా చూస్తే దేవుని వాక్యం అనేటువంటి ఆహారం, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము అని చెప్పారు. దీన్ని తినువాడు ఎప్పటికీ ఎన్నటికీ నశించిపోడని కూడా ఆయన చెప్పారు. పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు, దీనిని తినువాడు ఎప్పటికీ జీవిస్తాడని చెప్పారు. అంటే మన ప్రాణాలను బలపరిచే ప్రభు యొక్క రొట్టెలో ఎంతమంది పాల్గొంటున్నారో నాకు తెలియదు, కానీ నిజంగా ప్రతి వారం తీసుకునే వాళ్ళు ఉన్నారు. నెలకొక్కసారైనా కనీసం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విని ప్రభు యొక్క బలలో పాల్గొని ప్రభుతో సహవాసాన్ని పెంపొందించుకొని దేవుని సందులో మీరు సేద తీరాలని ప్రభు పేరని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని సందులో ఆహారం ఇచ్చేటువంటి, చల్లటి నీళ్లు ఇచ్చేటువంటి, సేద తీర్చే విధానం చూస్తే ఇది ఇప్పటిది కాదు, తరతరాల నుంచి వస్తుంది. మరి ఎండలో తిరిగి వస్తున్నటువంటి మనిషికి చల్లటి నీళ్లు ఇస్తే చాలు, అతను మనం ఏదో చేయక్కర్లా, చల్లటి నీళ్లు ఒక గ్లాస్ ఇస్తే అది తాగిన వ్యక్తి ఎలా సేద తీరుతాడో ఈ జీవితం అనేటువంటి ఉరుకులు పరుగులు జీవితంలో ఒకసారి ఆలోచించుకోండి. ప్రభు సన్నిధికి రండి. దేవుని యొక్క వాక్యము చేత, ఉదక స్నానము చేత మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటూ ప్రార్థన చేసుకొని మన ప్రాణాలను బలపరుచుకుందాం, మన జీవితాలను నెమ్మది కలిగించుకుందాం, మన కుటుంబాలని నెమ్మది కలిగించే మార్గాల్లో నడిపించుకొని సేద తీరదాం. అక్కడ అబ్రహాము చేసిన ఆతిథ్యానికి మరి సేద తీరాడో, ఎంత సంతృప్తి చెందాడో తర్వాత చూస్తే ఏమంటాడంటే, మీదటికి మరలా ఇదే సంవత్సరం వస్తాను, నీకు కుమారుడు ఉంటాడని అక్కడ ఆశీర్వదించేశాడు. చూసినట్లయితే సేద తీరినటువంటి కుటుంబ యజమాని కుటుంబం కోసం ఎక్కువ శ్రమ పడగలుగుతాడు, సేద తీరినటువంటి పనివాడు ఆ యజమాని కోసం ఇంకెక్కువ సమయం పని చేయగలుగుతాడు. మీరు కూడా అలసట పడకుండా సేద తీరేటువంటి సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపి కుటుంబాల కోసం ప్రయాసపడుతున్నారు మంచిదే, కానీ మన ఆరోగ్యం కూడా, మన యొక్క శరీర అలసటను కూడా తీర్చుకుంటూ అలాగే ఆత్మను కూడా బలపరచబడుతూ నెమ్మది కలిగి జీవించాలి. కలతల పాలు కావద్దు, కలవరాల పాలు కావద్దు, ఆశీర్వాదకరమైన పనులు చేద్దాం. దేవుడు సేద తీరేడో ఏమో అబ్రహాముతో ఇన్ని సంవత్సరాలు ఆయన పొందలేని వాగ్దానాన్ని, మీదటికి మరలా వస్తాను, నీకు కుమారుడు ఉంటాడు అని ఆశీర్వదించాడు. అవును ప్రియులారా, ఎన్నో పెండింగ్లో ఉన్నటువంటి ఎన్నో పనులు నువ్వు ముందుకు సాగించుకోవాలంటే ముందు నువ్వు అలసట తీర్చుకోవాలి. నెమ్మది కలిగి ఒకసారి ఆలోచించండి, దేవుని సందులో కూర్చొని ప్రార్థన చేయండి, ప్రభు మీ ప్రాణాలకి నెమ్మది కలగజేస్తాడు. మరొక వాక్యాన్ని చూస్తే హోషియా గ్రంథం, మనకు సేద తీరేటువంటి, సేద తీర్చే సందర్భాలు చూస్తే హోషియా గ్రంథంలో 14:4-9 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం ఈ సందర్భంగా చదువుకుందాం. వారు విశ్వాసఘాతకులు కాకుండా
నేను వారిని గుణపరచుదును, వారి మీద నున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నుందును, లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నట్లు వారు తమ వేళ్లు తన్నుదురు, అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలివ చెట్టును కలిగినంత సౌందర్యం అతని కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికుండును, అతని నీడ యందు నివసించు వారు మరలి వత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబానోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళింతురు. 9వ వాక్యం చూస్తే, జ్ఞానులు సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు, ఎలాగనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందురు, కానీ తిరుగుబాటు చేయి వారి దారికి అది అడ్డము గనక వారు తొట్టిల్లుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఇక్కడ చూసినట్లయితే హోషియా ద్వారా దేవుడు తన ప్రజలకు ఇస్తున్నటువంటి ఒక చక్కని వర్తమానం ఏంటంటే, 4వ వచనంలో చూస్తే ఒక్కొక్క మాట ఎంత చక్కని ఓదార్పునిస్తుందో, సేదతీరుస్తుందో చూడండి. 4వ వచనంలో వారు విశ్వాసఘాతకులు కాకుండా వారిని గుణపరుస్తును, వారి మీద నున్న కోపము చల్లారిను, మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును. దేవుని కోపము చల్లారి స్నేహభావం, స్నేహిస్తాను అంటున్నాడు. అంటే ఈరోజున ప్రియులారా, మన జీవితాల్లో కోపం ఉండకూడదు. కోపం ఉన్న చోట అలసిపోయే పరిస్థితులు వస్తాయి, నెమ్మది ఉండదు. వారి మీద కోపం తొలగిపోయింది, ఇప్పుడు నేను వారితో స్నేహిస్తాను అంటే దేవుడు తన స్నేహహస్తాన్ని, లేక మన తన ప్రజలకు దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే స్నేహితుడిగా ఉంటానంటున్నాడు. నేను మీకు మంచి స్నేహితుడినని కూడా చెప్తాడు కదా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నానని చెప్తారు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకు మంచి స్నేహితుడు, ఆయన మనకు సేద తీర్చే దేవుడు. 5వ వచనం, చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి పొందును. చెట్టుకు మంచు ఉన్నట్లుగా ఉంటానంటున్నాడు దేవుడు. చెట్టుకు మంచు ఎంత ఉపశమనం కలిగిస్తుందో ఆలోచించండి. చెట్టుకు మంచు ఉన్నట్లయితే ఆ చెట్టు ఎంత పచ్చదనంగా, దాని వేళ్లకు, దాని కొమ్మలకు, రెమ్మలకు, ఆ చెట్టుకున్నటువంటి ప్రతి స్టెమ్ బలపరచబడుతుంది. అంతేకాకుండా అది ఎంత వేడినైనా, ఎంత సూర్యరశ్మినైనా తట్టుకోగలిగినటువంటి శక్తి దానికి వస్తుంది. అలాగే దేవుడు మనకు చెట్టుకు మంచున్నట్లుగా ఉంటాను అంటున్నాడు. అంటే మనలను కలవరపెట్టే, బలహీనపరిచే, బాధ పెట్టే, మరి భయంకరమైనటువంటి శోధన సమయాల్లోనూ, కాలిపోయేటువంటి అగ్నిగుండం వంటి శ్రమల మధ్యలో దేవుడు మనకు మంచులాగా చల్లని హస్తం, లేక మంచులాగా మనతో ఉండి, అదిగో చూడండి, అగ్నిగుండంలో ఉన్నటువంటి తన భక్తులు హాయిగా నడిపించాడని ఒక భక్తుడు పాట పాడాడు. అవును, అగ్నిగుండం కూడా వారికి హాయిగా ఉండడానికి కారణం ఏంటంటే మంచు వలె దేవుడు వారిని హత్తుకొని ఉంటాం. ప్రిలారా, మరి మనకు దేవుడు ఈరోజున ఆయన సందులో ఎలాంటి సేద తీరుస్తాడంటే చెట్టుకు మంచు ఉన్నట్లుగా ఉంటాడు. తర్వాత వచనంలో కొన్ని మాటలు, 8వ వచనం చూస్తే, బొమ్మలు నాకు ఇక నిమిత్తం ఏమి, నేనే ఆలకిస్తున్నాను, నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను, నేను చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడను, నా వలననే నీకు ఫలము కలుగును. నాకు బొమ్మలతో పని లేదు, నేనే ఆలకిస్తాను, నా వలన నీకు ఫలము కలుగుతుంది. అవును, అబ్రహాముకి దేవుని వలన ఫలము కలిగింది. 100 ఏండ్లప్పుడు దేవుడు అతనికి కుమారుణ్ణిచ్చి అతని ఆకాశ నక్షత్రాల వలె ఫలింపజేశాడు, అభివృద్ధి పొందాడు. ఇస్సాకు ఒంటరి వాడైనప్పుడు, ఫిలిస్తీన్ల చేత అక్కడ ఉన్నటువంటి రాజు దగ్గర నుంచి వారందరూ కూడా అతన్ని బాధ పెట్టినప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉండి అతడు విత్తనం వేసి 100 అంతలుగా ఫలితం పొందినట్టుగా మనం చూస్తాం. అవును, దేవుడు మనకు తోడై ఉండి, ఎవరో వచ్చి చెప్పక్కర్లేదు, విగ్రహాలతో పని లేదు, నేనే ఆలకిస్తాను, నా వల్ల నీకు ఫలము కలుగుతుంది. సేద తీరి దేవుని సందులో ఉన్నట్లయితే మనం ఫలింపజేస్తాడు, మంచి ఫలాలతో దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగే 9వ వచనం చూస్తే, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు, ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందురు. చూసినట్లయితే జ్ఞానులు గ్రహిస్తారు, వివేచిస్తారు, బుద్ధిమంతులు వీటిని గ్రహించుకుంటారు. మరి మనం కూడా జ్ఞానుల వలె, బుద్ధిమంతుల వలె ఒక్కసారి ఆలోచించుకొని, నాకెక్కడా నెమ్మది లేదు, నాకెందుకు ఈ బాధ, నాకు సమాధానం లేదు, ఇంటికి వచ్చినా సంతోషం లేదని బాధపడకుండా ఒక్కసారి దేవుని సన్నిధికి రండి, దేవునితో సహవాసం చేయండి. దేవుడు సేద తీరుస్తాడు. ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని శోధనల్లో ఉన్నా, ఎంత నెమ్మది లేని జీవితం నీకు ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో ఆయన నాకు సేద తీరుస్తున్నాడని దావీదు చెప్పినట్లు, ఇక్కడ చెట్టుకి మంచు ఉన్న రీతిగా మంచు ఎలా ఉంటుందో అలా నేను ఉంటానని చెప్పాడు. అంతేకాకుండా యెహోవా మార్గములు చక్కనివి, తన నామమును బట్టి నీతి మార్గాల్లో నన్ను నడిపిస్తున్నాడు. అవును, దేవుడు తన చక్కని నీతి మార్గాల్లో మనల్ని నడిపిస్తాడు. ప్రియులారా, దేవుని యొక్క మార్గాలు చక్కనివి,
చాలామందికి ఇది అర్థం కావట్లేదు. దేవుని దగ్గరకు వస్తే అది వదులుకోవాలి, ఇది వదులుకోవాలని అనే చూస్తున్నారు. కానీ కొన్ని వదులుకున్నా చక్కని త్రోవలో దేవుడు మనల్ని నడిపించి అబ్రహామును ఎలాగైతే తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంచాడో, ఇదిగో చూసినట్లయితే హోషియా ప్రవక్త ద్వారా ఇస్రాయిల్ని ఎలా ధైర్యపరిచి వారిని అనేకులకు ఆశీర్వాదకరంగా ఎలా మలిచారో నిన్ను నన్ను కూడా మలుస్తారు. ఇప్పటి వరకు నాకే ఏమీ లేదు, నా కుటుంబమే సరిగా లేదు, నా మనసే సరిగా ఉండట్లేదని కలవరపడుతున్నావేమో, సౌల్లాగా ఒకవేళ కలవరంతో బాధపడుతున్నావేమో, దేవుని సన్నిధికి రండి, ప్రార్థన చేయండి. దేవుడు మీ ప్రాణాలని బలపరుస్తాడు, మీ హృదయాలకి నెమ్మది కలగజేస్తాడు. దేవుని మార్గాలు చక్కనివి, అయితే తిరుగుబాటు చేసే వారికి ఇవి అడ్డంగా ఉంటాయి. కానీ దేవుని యొక్క మార్గాలను అనుసరించే వారికి దేవుడు ఎప్పటికీ కూడా ఆశీర్వాదకరంగాను లేకపోతే నెమ్మది కలిగించే విధంగా దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది. ఆయన చక్కని త్రోవల్లో నడుస్తూ ప్రభువు చెప్పిన మార్గాలను అనుసరించి మీ ప్రాణాలను సేద తీర్చుకుంటారని చెప్తూ ఉన్నాను. చివరిగా ఒక చక్కని మాట, మనందరికీ సుపరిచితమైనటువంటి ఒక మాట, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 12:3 చదువుతున్నాను. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనండి. చివరిగా చూసినట్లయితే మీరు అలసట పడకుండా మీ ప్రాణాలు విసుక్కోకుండా ఉండేటట్లుగా పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతా ఓర్చుకున్న ఆయనను తలంచుకోండి. అవును, ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా, యేసయ్యను ఎంతమంది విసిగించారు, ఎన్ని రకాల శోధనలు, ఎన్ని రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టారు. ఆ సిలువ యాతన ఆ సమయంలో ఆయన ఓర్చుకొని అన్నిటినీ సహించి సిలువలో ప్రాణం పెట్టి మరణం గెలిచి లేచారు. అందుకని మనం కూడా ఇప్పుడు మన ప్రాణాలు విసుగకుండా అలసట పడకుండా ఉండాలంటే మన కొరకు కల్వరి సిలువను మోసి సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్యను తలంచుకోండి. పై వచనాల్లో చెప్పినట్లు మొదటి వచనాల్లో విశ్వాసాన్ని కర్త కొనసాగించువాడని యేసు వైపు చూస్తూ మన ముందుంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరుగుతుందాం. ఎందుకంటే మనం అలసిపోకుండా అలసట పడకుండా మరి సేద తీర్చేటువంటి దేవుని సన్నిధి, మనకు ధైర్యం ఇచ్చే దేవుని యొక్క సన్నిధి, మనకు ఒక చక్కని మార్గదర్శకం ప్రభు మనకు చూపించారు. ఆయన చెప్పిన మార్గాల్లో నడుస్తూ ప్రభు సన్నిధిలో జీవిస్తూ నెమ్మది కలిగిన జీవితాలు, సమాధానం కలిగిన జీవితాలతో ముందుకు సాగిపోవాలని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. ఒకవేళ మీరు అలసిపోయినట్లయితే, జీవితంలో ఓదార్పు లేక ప్రాణం విసిగిపోయినట్లయితే, సంసోన్లాగా చావకూరద్దు కానీ దావీదులాగా దేవుడు సేద తీర్చే యేసయ్య సన్నిధికి రండి. ప్రభు మీకు ఓదార్పునిచ్చి ఆశీర్వదించునుగాక. మీ కొరకు చిన్న ప్రార్థన. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, వందనాలు. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఓదార్పునివ్వండి. అలసిపోయి ఉన్నారేమో నాయన, వారి అలసట తీర్చండి. అదే సేద తీర్చే సందర్భాలు వారికి దొరకట్లేదేమో జీవితంలో ప్రభువా, వారిని మీ నెమ్మది గల సన్నిధికి నడిపించండి. నీ బాహువుల్లో వారిని ఎత్తుకొనండి నాయన, నీ బలిష్టమైన రెక్కల కింద వారిని దాచిపెట్టండి ప్రభువా. వారి ప్రాణాలకు ఓదార్పునిచ్చి గొప్ప కార్యాలు సాధించేవారుగా చేయమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మని నిత్యమైన ఆదరణ ఆశీర్వాదం ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డకు, సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.